అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈ పాదయాత్రలు మీరేమైనా పాల్గొనబోతున్నారా? నేను ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు డేట్ అనుకున్నారు కానీ అక్కడ ఏంటంటే వాతావరణం బట్టి వాటి ఇట్లా కొంచెం అటు ఇటు మారొచ్చు. సో ఎక్కడెక్కడ మాక్సిమం నాకు అటెండ్ అవడానికి అవుతుందో తప్పకుండా వెళ్ళి నేను ప్రమోట్ చేస్తాను. ఇంతకుముందు మీరు గోమాతకి అదేవిధంగా మహిళలకు కూడా రక్షణ లేదనేటువంటి పరిస్థితిగా మాట్లాడడం జరిగింది, అంటే దీనికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉంటే బాగుంటుంది? ఇప్పుడు మహిళల్ని రక్షించడానికి గవర్నమెంట్ వచ్చేసి ఒక బిల్ పాస్ చేయాలి. ముఖ్యంగా ఇలాంటి రేప్స్, హ్యాబిచువల్ ఆఫెండర్స్, తర్వాత మొలస్టేషన్, యూటీజింగ్, దీని మీద సీరియస్గా ఎవరు తీసుకోవట్లేదు. అన్ని టీంలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, మీకు పోలీస్ టీం వెళ్ళేటప్పుడు యూనిఫామ్లో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తోకాడిస్తారు. పోలీసుని యూనిఫామ్ లేకుండా పంపాలి. లేడీ పోలీసుని, జెంట్స్ పోలీసుని యూనిఫామ్ లేకుండా పంపించేసి కూర్చోబెట్టి ఎవడైతే ఉన్నారో పట్టుకోండి. అట్లా పోలీసులో మార్పు రావాలి, చేంజ్ రావాలి. అది ఒకటి. నెక్స్ట్ గవర్నమెంట్లో కొన్ని సీరియస్గా, అంటే మన కాన్స్టిట్యూషన్లో, పాత కాన్స్టిట్యూషన్లు చూసుకుంటే ఎన్నో ఉన్నాయి, అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు గోమాత దీని గురించి కాన్స్టిట్యూషన్లో ఉంది, నోబడీస్ టేకింగ్ కేర్. చట్టాలు ఎన్ని కొత్త తీసుకొచ్చినా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కదా, నిర్భయ లాంటి జరిగినా కూడా, మళ్ళీ కోల్కతా ఘటన, ఇంకా ఇలాంటి సీరియస్ యాక్షన్. పనిష్మెంట్ ఈస్ నాట్ సివియర్, గివ్ డెత్ సెంటెన్స్. రేప్ చేసిన వాడు ఎవిడెన్స్ దొరికితే గివ్ డెత్ సెంటెన్స్. అదొకటే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తం లోపల వేయండి, మిగతా వాళ్ళ బుద్ధి వస్తుంది. కొరియా, నార్త్ కొరియాలో కిమ్ చేసినట్టు తప్పు చేసిన వాడే కాదు, తప్పు చేసిన వాడు ఫ్యామిలీ కూడా లోపల వేయమంటున్నాడంట. అలా చేయాలి, ఎలా ఆడుతుంది ఇది? ఇండియాకి బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇండియాకి వస్తే మనకి రక్షణ ఉంది, ఇండియా ఇస్ అ సేఫ్ కంట్రీ రావాలంటే ఇదే చేయాలి. ఇది నా రిక్వెస్ట్. ఇది గో ఆధారిత వ్యవసాయం వల్ల అందరికి మంచి జరుగుతుంది, ఫ్యూచర్ కూడా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో పర్యావరణ పరంగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రస్తుతం యాంత్రిక జీవితంలో? అంటే అలా కాదండి, ఇప్పుడు ఏదో ఇవాళ చెప్తే రేపు అవుతుంది కాదు, ఇది ఒక ఏన్షియంట్ సిస్టమ్. వాటిని ఆ సబ్జెక్ట్ గురించి తెలిసిన మనిషిని కూర్చోబెట్టి ఒక కమిటీ పెట్టి అలా హ్యాండ్ ఓవర్ చేస్తే మెల్లిగా మనకి ఆ ఏదైతే మనం అనుకుంటున్నాం ఆ టార్గెట్ మనకి వస్తుంది. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్లో సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఏంటంటే ఉంటారు, వాళ్ళు అడ్వైస్ మీద వెళ్తారు, ఆ అడ్వైస్ కొన్నిసార్లు సరిగా ఉండదు. సో ప్రాపర్ అవగాహన ఉన్న వాళ్ళని దీంట్లో కూర్చోబెట్టి ఒక కమిటీ చేసి దీనికి పెడితే తప్పకుండా ఇది మంచి దీనికి వెళ్తుంది. సో ఇప్పుడున్నటువంటి వ్యవసాయ పద్ధతులు గతంలో ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులకు ఉన్నటువంటి చెడే చాలా ఉంది. అలాగే ఇప్పుడు గోఆధారిత వ్యవసాయం తగ్గిపోయింది, చెరువులు, వాగులు ఇవి కూడా కలుషితం అయిపోతూ అవి కూడా కుచించుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో భవిష్యత్తుకు ప్రశ్నార్థకరంగా మారుతున్న సందర్భంలో ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రో లాంటి చర్యలు, చెరువులను కాపాడేటువంటి చర్యలు, అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకోండి? హైడ్రో ఏదైతే చేస్తున్నారో కరెక్ట్గా చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. బట్ అంటే కొందరేమో అలా లేదు, మేము చూసుకొని చేసాం, చేసుకొని చేసాం అంటున్నారు, అవి చూడాలి. సరే, ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో, ఎవరైతే సంతకాలు పెట్టి అమ్మారో వాళ్ళు కూడా లోపల తోయండి. వాళ్ళని ఎందుకు వదిలిస్తున్నారు మీరు? ఎవడైతే ఏదోదో కహానీలు చెప్పి వాళ్ళ మీద ఇది తోసారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. ఆటోమేటిక్గా అన్ని సర్దుకుపోతాయి. తర్వాత ప్రయారిటీ లేకుండా నడుస్తుందని చెప్పి వింటున్నాను, ప్రయారిటీ లేకుండా చేస్తే డెఫినెట్లీ మంచిది. బట్ ఏదో కక్ష తీర్చాలని, ఏదో చేయాలంటే కూడా మట్టుకి అది కరెక్ట్ కాదు. అది చేయండి, మన చెరువులను కాపాడాలి, మనం ఇవన్నీ చేయాలి. ఎందుకంటే నీళ్లు ఎక్కువ అవడంతో ఫ్లడ్స్ వచ్చేసి పాపం పేదవాళ్ళ ఇంట్లో నీళ్ళు పోతుంది, పాపం తేలుంటుంది, దాంట్లో పాపం కొన్ని పేషెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. సో తప్పకుండా ఇది చాలా ఇంపార్టెంట్, ఆయన చేసింది సక్సెస్ఫుల్గా ఉంది. ఇది చూసి తెలంగాణ చూసి మొత్తం భారతదేశం చేయాలి, తప్పకుండా చేయాలి. అది ప్రస్తుతం గో ఆధారిత రక్షణకు సంబంధించినటువంటి, గోరక్ష కార్యక్రమానికి సంబంధించి భాగంగా వచ్చినటువంటి సుమన్ గారు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యల్లో కొంచెం సివియర్నెస్ ఉండాలి ప్రభుత్వాలు కూడా, రక్షణకు సంబంధించి మహిళల భద్రత కానీ, మిత్రతర కానీ, అదేవిధంగా హైడ్రాకు సంబంధించి కూడా దాంట్లో ఎలాంటి ప్రియారిటీస్ లేకుండా చేస్తే అది మంచి పని అంటూ కూడా వారు చెప్తున్నారు.